हाय फ्रेंड्स, वेलकम टू कोटेश्वरी कुक्स। चूँगी रेडे रे निषा ग्रीन टी इंटे मन इंट्लो वाटे स्वयं तैयार चुस्कुँ दाने कावा चूसारा गमन स्वीट का स्वीट का दाँदी क्लीन आक पुदीना निमकाय यालकायल सोप इवन मुझे स्टव आनकोनी ఒక గ్లాసు వాటర్ బాగా వేడి చేసుకోవాలి। గ్రీన్ టీకి వేడి చేసుకున్నాక సోప్ అండి, సోంపు అర టేబుల్ స్పూన్, యాలకాయలు చితుపుకొని క్రష్ చేసుకొని రెండు మూడు వేసుకోవాలి। పొద్దు పొద్దున్నే ఇది గుండి చితుపుకొని నల్లగొట్టుకొని రాయితో వేసుకోవాలి। వాలే టేస్టీగా ఉంటదండి గ్రీన్ టీ, ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు। చూడండి నిమ్మకాయ, సోపు, యాలకాయ ఉడికే కొద్దికి గోల్డ్ కలర్ లోకి వస్తాయి గ్రీన్ టీ। ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ ఆకుని ఒకటి సన్నగా తరిగి వేసుకోవాలి, కట్ చేసి వేసుకోవాలి। క్లీన్ చేసుకొని తర్వాత పొదినాకు వేసుకొని హనీ గాని పట్టిక బెల్లం గాని వేసుకొని ఉదయాన్నే ఇది బాయిలింగ్ అవ్వాలి ఒక 5 నిమిషాల సేపు। గ్రీన్ టీ రెడీ అయ్యింది, వడగట్టుకొని ఇట్టే సేవ్ చేయొచ్చు। అంతేనండి, ఈ ఇంటికి వచ్చిన గెస్టులకు కూడా ఇవ్వచ్చు। ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ విధంగా తయారు చేసుకొని సేవిస్తే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తే గ్రీన్ టీ క్షణాల్లోనే రెడీ అయ్యింది। భలే స్మెల్ వస్తుందండి గ్రీన్ టీ, ఒక్క నిమిషంలోనే రెడీ అయ్యింది। ఇంకా ఒక్క నిమిషం ఉడికినాక చూడండి ఆ వాటర్ అనేది ఈ ఉన్న ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి దిగాక గోల్డ్ కలర్లోకి వస్తాయి। ఈ టైన మనకు నచ్చితే పటికి బెల్లం వేసుకోవాలి, లేదు అంటే తేనెయినా వేసుకోవచ్చు। ఆ తర్వాత ఒకటి జల్లెడ తీసుకొని వడగట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా। ఉదయాన్నే ఇవి చాలా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందండి, ఈ విధంగా తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకొని ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని తాగొచ్చు। నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం। ఈ విధంగా తయారు చేసుకోవచ్చు।